యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో జీవించినప్పుడు నేనే అని చాలా మాటలు ఆయన చెప్పారండి. నేనే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేనే ద్వారము, జీవాహారము నేనే, నేనే అన్నారంటే ఇంకా ఆయన తప్ప ఇంకెవ్వరు లేరన్నమాట. నేను కూడా అనే మాట చెప్పలేదు యేసయ్య. నేను కావచ్చు అనే మాట కూడా అనలేదు. చూడండి, కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కానీ వారి మాటలలో ఒక క్లారిటీ, ఒక ష్యూరిటీ ఉండదు. అయి ఉండొచ్చండి, అవ్వకపోయి ఉండొచ్చండి, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, చెప్పుండొచ్చు చెప్పుండక పోవచ్చు, ఏమోనండి. కానీ యేసుక్రీస్తు ప్రభు పలికిన మాటలలో ఒక స్పష్టత, ఒక సూటిదనం వేసే మాటల్లో మనం గమనిస్తాము. ప్రాముఖ్యంగా ఆయన నేనే అని పలికిన మాటలలో ఆయన ఏమై ఉన్నారో చాలా స్పష్టంగా మానవాళికి ఆయన తెలియజేశారు. అనుమానానికి సందేహానికి తావు లేకుండా యేసయ్య అంత సూటిగా తనను గుర్చి తాను ప్రకటించుకున్నారు. ఈరోజు యేసయ్య తన్ను గుర్చి తాను చెప్పిన నేనే అనే ఒక మాటను గుర్చి మనం ధ్యానం చేయబోతున్నాం. యోహాను సువార్త పదవ అధ్యాయము 11వ వచనం అందరం కలిసి చదువుకుందాం. గాస్పుల్ ఆఫ్ జాన్ చాప్టర్ 10 వర్స్ 11. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఈ మాటతో పాటు యేసే ఇంకొక మాట కూడా అన్నారు. 7వ వచనంలో చూడండి, కాబట్టి యేసు మరలా వారితో ఇట్లా, నేను గొర్రెలు పోవు ద్వారమును నేనే. ఈ యోహాను సువార్త 10వ అధ్యాయం మనం గమనిస్తే గొర్రెలు అనే మాట, కాపరి అనే మాట చాలా స్పష్టంగా చూస్తాము. గాడ్ కంపేర్డ్ హిమ్సెల్ఫ్ టు అ షెపర్డ్. దేవుడు తన్ను తాను ఒక కాపరికి పోల్చుకొని ఆయన చెప్తున్నాడు, మంచి కాపరిని నేను, మంచి కాపరని ఊరికే చెప్పట్లేదు, మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు, ఆ మంచి కాపరిని నేను అని చెప్పాడు. దావీదు భక్తుడు మనకు తెలుసు, ఒక కాపరిగా ఉన్నాడు. పుట్టిన తర్వాత పెరుగుతూ ఉండగా దావీదుకు చాలామంది అన్నలు ఉన్నారు, సహోదరులు ఉన్నారు. తండ్రి అనుకున్నాడు, ఈ దావీదు గొర్రెలు కాయడానికి బాగా పనికొస్తాడని గొర్రెల దగ్గరకు పంపిస్తే, గొర్రెల దగ్గర ఒక మంచి కాపరిగా దావీదు ఉన్నాడండి, ఉన్నాడా లేదా? గొర్రెలను తీసుకుని వెళ్ళడానికి ఒకసారి సింహము, ఒకసారి ఎలుగుబంట వస్తే పారిపోలేదు దావీదు. తన ప్రాణాన్ని రక్షించుకోవాలని ఆలోచించలేదు, వాటితో పోరాడి తన ప్రాణాన్ని, గొర్రెల ప్రాణానికి అడ్డుగా పెట్టి వాటిని కాపాడాడు. ఒక మాటలో చెప్పాలంటే అప్పుడు అందరూ మెచ్చుకొని ఉంటారు, దావీదు నువ్వు మంచి కాపరివయ్యా, యు ఆర్ అ గుడ్ షెపర్డ్. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ గొర్రె కదా, పోతే పోన్లే, మళ్ళీ గొర్రెలు పిల్లల్ని కంటాయి కదా, మళ్ళీ నా సంఖ్య పెరుగుతుంది కదా, నంబర్ మళ్ళీ పెరుగుతుంది కదా, నా ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాదు కదా అని దావీదు నీ గురించి నువ్వు ఆలోచించుకోలేదు. నీ తండ్రి నీకు అప్పగించిన గొర్రెల బాధ్యత చాలా బాగా నిర్వర్తించావని ఖచ్చితంగా దావీదును ఆ చుట్టుప్రక్కల ఉన్నవారు కానీ లేకపోతే కుటుంబీకులు కానీ మెచ్చుకొని ఉంటారు. కానీ దావీదు అంటాడు, నేను ఒక కాపరిని, కానీ నా కాపరైతే దేవుడు. హల్లెలూయా. 23వ కీర్తన 1వ వచనం మనందరికి వచ్చిన వాక్య భాగం అది, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దావీదు అంటున్నాడు, ఈ గొర్రెలకు నేను కాపరిని, కానీ నాకు కాపరి ఎవరంటే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో నేను అడగాలనుకున్న ప్రశ్న ఏంటంటే, మీకు అసలు కాపరి ఉన్నాడా? కాపరి ఉంటే ఆ కాపరి ఎవరు? హూ ఇస్ దట్ షెపర్డ్? డూ యూ హ్యావ్ అ షెపర్డ్? కొంతమంది అంటారు, కాపరి వద్దండి, నాకు ఎందుకండి కాపరి? కాపరి అంటే ఎవరండి? గొర్రెలకు పోషణ ఇచ్చేవాడు, గొర్రెలను సంరక్షించేవాడు, గొర్రెల యొక్క బాగోగులు చూసుకునేవాడు, గొర్రెలను నడిపించేవాడు. ఈ రోజుల్లో కొంతమంది అంటున్నారు, మాకు అక్కర్లేదండి కాపరి, మాకు దేవుడే అక్కర్లేదండి, మాకు కాపరే అక్కర్లేదండి అంటున్నారు. సో కాపరి లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందంటే, జెకర్యా గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. జెకర్యా గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం, ఆఖరు మాట చదువుతున్నాను. కాబట్టి గొర్రెల మంద తిరుగులాడునట్లు జనులు తిరుగులాడిరి, కాపరి లేక బాధ నొందిరి. దేవుడు తన ప్రజలను గురించి ఈ మాట చెప్తున్నారు, చాలా బాధతో ఈ మాట చెప్తున్నారు. ఏమనంటే, నా ప్రజలు గొర్రెల మంద కాపరి లేకపోతే ఎటు వెళ్ళాలో తెలియక ఎటు పడితే అటు తిరుగులాడినట్లు ఒక అడవిలో నా ప్రజలు కూడా కాపరి లేక తిరుగులాడుతున్నారు, కాపరి లేక వారు బాధ నొందుతున్నారు. మనం ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి,
దేవుని మన కాపరిగా పెట్టుకోకపోతే, దేవుని కాపరత్వం క్రింద మనం ఉండకపోతే, వి విల్ అల్టిమేట్లీ ఎండ్ అప్ ఇన్ సారో, బాధలోనే కష్టంలోనే మన జీవితము మిగిలిపోతుంది అనే విషయం ఎప్పుడు కూడా మర్చిపోద్దు. బైబిల్ గ్రంథంలో దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీలను ఐగుప్తుల నుండి బయటకు నడిపించడానికి మోషే అనే నాయకుని ఏర్పాటు చేసుకొని, మోషే నాయకత్వం క్రింద దేవుడు తన ప్రజలను బయటకు తీసుకొస్తారు. అయితే ఒకనొక సమయంలో మోషేకి అర్థమవుతుంది తను దేవుని రాజ్యానికి వెళ్ళే సమయం ఆసన్నమైందని. ఆ సమయంలో మోషే దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన చేస్తాడండి. అయ్యా, నేనైతే నీ సన్నిధికి వచ్చేసే సమయం దగ్గరకు వచ్చింది, కానీ నా తర్వాత ఈ ప్రజలను నడిపించడానికి ఒక కాపరిని నువ్వు ఏర్పాటు చేయని మోషే దేవుని సన్నిధిలో అడుగుతాడు. చూడండి, సంఖ్యాకాండం 27:15 నుండి ఆ మాటలు చూద్దాం. సంఖ్యాకాండము 27:15 నుండి, అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండునట్లు ఈ సమాజము మీద ఒకని నియమించుము. అతడు వారి ఎదుట వచ్చుచు పోవుచు నుండి వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి. మోషే దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు, కాపరి లేని గొర్రెల్లాగా వీరిని విడిచిపెట్టద్దయ్యా, కాపరి ఉండడం చాలా అవసరం, నాయకత్వం ఉండడం చాలా అవసరము. ఆ నాయకత్వము సంఘంలో దేవుడు పెట్టిన నాయకులు దైవజనులైతే, సేవకులైతే, దేవుని అభిషక్తులైతే, మనందరి పైన నాయకుడు, మనందరి పైన అధికారి ఎవరు, కాపరి ఎవరు, దేవుడు. సో దేవుని నాయకత్వం క్రింద సంఘములో ఉన్న నాయకత్వం అంటే దైవ సేవకులుండి మనలందరినీ నడిపిస్తూ ఉన్నప్పుడు కాపరి లేని గొర్రెల వల్ల ఎటుపడితే అటు మనం వెళ్ళము, దేవుని మార్గాల్లో చక్కగా మనము సాగిపోతాం. ఇక్కడ దేవుని ప్రజలను గుర్చి మోషే ఒక కన్సర్న్ కలిగి ఉండి అడుగుతున్నాడు, అయ్యా నేను చనిపోబోతున్నాను, నేను ఈ రాజ్యానికి వచ్చేయబోతున్నాను, అయితే ఈ ప్రజలు కాపరి లేని గొర్రెల వలె ఉండకుండా వీరికి ఒక నాయకుని నువ్వు ఏర్పాటు చేయి ప్రభా అని అడిగితే, దేవుడు మోషే ఉన్నప్పుడే మోషేకి చూపించాడు, మోషే నేను చూసుకుంటున్నాను ఆ పని, నీ ఆశ నేను నెరవేరుస్తున్నాను, నీ హృదయంలో ఉన్న కోరిక నేను తీరుస్తున్నానని దేవుడు యెహోషువను మోషే తర్వాత నాయకత్వపు బాధ్యతలను తీసుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు మంచి కాపరి మన యేసయ్య, మన యేసయ్యకున్న ఒక 7 శ్రేష్టమైన లక్షణాలు మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. తిరిగి యోహాను సువార్త 10 దగ్గరకు వద్దాము. మన కాపరి యేసు ప్రభు మన కాపరిగా ఉంటే మన కాపరి మనల్ని ఎలా నడిపిస్తాడు, మన కాపరిలో ఉండే లక్షణాలు ఏంటో ఒక 10 ప్రాముఖ్యమైన లక్షణాలు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 10:3, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. హల్లెలూయా. మీరు చూడండి, ఏదైనా పెద్ద గుంపు సమూహం ఉండి ఎవరైనా నాయకులు వాళ్ళని అడ్రస్ చేస్తుంటే, భారతదేశ ప్రజలారా అనే ఒక మాట వాడతారు కదా, పలానా కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ మీ అందరికీ ఐఎమ్ అడ్రస్సింగ్ దిస్ స్పీచ్ అని అలా మొదలు పెడతారు కాలేజ్ ప్రిన్సిపల్ అయితే. లేకపోతే పాఠకులారా అనే ఒక మాట, సంగీతము ఇలాంటి కచేరీలను ఎవరైనా వస్తే వారందరిని ఏమంటారు, శ్రోతలారా అంటారు. అంటే కామన్గా ఒక వర్డ్ యూజ్ చేస్తూ ఉంటారు కదా, ఇక్కడికి వచ్చిన జన సమూహములారా, అశేష జనవాహిని అని ఒక మాట వాడుతూ ఉంటారు. ఇప్పుడు దేవుడు కూడా సమస్త ప్రజలారా, సమస్త మానవులారా అనే మాటలు కూడా బైబిల్లో ఉన్నాయి. అంటే జనరిక్గా, జనరల్గా అందరికీ దేవుడు పలికిన మాటలు. అయితే దేవుడు అందరితోనే మాట్లాడతాడా, ఒక్కొక్కరితో విశేషంగా మాట్లాడాడా అంటే ఒక్కొక్కరితో కూడా మాట్లాడతాడు. ఎందుకంటే అందరికీ కొన్ని మాటలు అవసరం, కానీ మనకు కొన్నిసార్లు కొన్ని మాటలు ప్రత్యేకంగా కావాలి. ఈరోజు మనకున్న సమస్యకు మనతో దేవుడు మాట్లాడితే మనకొచ్చే ధైర్యము, మనకొచ్చే ఊరట వేరుగా ఉంటుంది. సో కొన్ని మాటలేమో దేవుడు అందరితో జనరల్గా మాట్లాడతాడు, కొన్ని మాటలేమో దేవుడు చాలా స్పెసిఫిక్గా మాట్లాడతారు. ఇప్పుడు దేవుడు స్పెసిఫిక్గా మాట్లాడుతున్నప్పుడు దేవుడు పేరు పెట్టి పిలుస్తాడా అంటే ఖచ్చితంగా దేవుడు పేరు పెట్టి పిలుస్తాడంట. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే దేవుడు సమూయేలును
సమూయేలు, సమూయేలు పేరు పెట్టి దేవుడు సమూయేలును పిలిచాడు. ఏలీని పిలవలేదండి. ఏలీ కుమారులైన హొఫ్నే, ఫీనహాసును దేవుడు పిలవలేదు. చిన్న బాలుడుగా ఉన్న సమూయేలు చాలా సాక్రిఫిషియల్గా, చాలా త్యాగపూరితంగా తన తల్లి తండ్రి, తన తల్లి దేవుని సన్నిధిలో చేసుకున్న మొక్కుబడిని బట్టి, బాబు ఇంటి దగ్గర నువ్వు ఆడడానికి వీల్లేదయ్యా, చిన్నపిల్లలకు ఆటలంటే ఎంత ఇష్టమో కదా, స్కూల్ ఎగ్గొట్టడానికి ఎన్ని సాకులైనా వెతుక్కుంటారు. పిల్లల్నే కనుక హాస్టల్లో వేస్తే, హాస్టల్కు పంపించే సమయం వస్తే పిల్లలు ఎక్కడికెక్కడికో వెళ్ళి దాక్కుంటూ ఉంటారు కదండి, ఎందుకంటే వాళ్ళకి హాస్టల్కి వెళ్ళడం ఇష్టము లేదు. అమ్మా నాన్న దగ్గర ఉంటే అన్ని సమయానికి అమరతాయి, అన్నీ చూసుకుంటారు, చాలా బాగుంటుంది ఆలన పాలన. ఆ తర్వాత తల్లిదండ్రులు చక్కగా పిల్లలకి ఏం కావాలంటే అది సమకూరుస్తూ ఉంటారని వెళ్ళడానికి ఇష్టపడరు. నీ సమూయేలులో ఒక సాక్రిఫిషియల్ హార్ట్ ఉందని, త్యాగపూరితమైన హృదయము ఉంది, విధేయతతో కూడిన హృదయము ఉంది, దేవుని పని నేను చేస్తాననే ఒక హృదయంతో సమూయేలు దేవుని మందిరానికి వెళ్తే, ఈ సమూయేలు యొక్క హృదయము, ఈ సమూయేలు యొక్క విధేయత, ఈ సమూయేలు తల్లి యొక్క సమర్పణ, తన యొక్క సమర్పణ కూడా దేవుడు చూసి సమూయేలుతో స్వరము ద్వారా దేవుడు మాట్లాడాడు. మండుచిన పొద, ఈ మధ్య మేము హోలీ ల్యాండ్ టూర్ వెళ్ళినప్పుడు ఐగుప్తు దేశాన్ని కూడా దర్శించాము. అక్కడ హోరేబు పర్వతం మీద మండుచిన పొదను చూసాం. ఇప్పుడు మండట్లేదండి, అప్పుడు మండింది, ఇప్పుడు మండట్లేదు, పొద మాత్రం అక్కడ ఉంది. సరే, ఆ పొదను చూసినప్పుడు ఆ పొదలో నుండి కూడా దేవుడు మోషేతో మాట్లాడాడు. మోషే, మోషే పేరు పెట్టి దేవుడు అబ్రహామును కూడా పేరు పెట్టే పిలిచాడు. చూడండి, దేవుడు ఏదైనా పిలుస్తున్నప్పుడు మన పేరు పెట్టకుండా పిలిస్తే మనం నన్ను కాదులే అనుకొని వెళ్ళిపోతూ ఉంటాం కదండి. కొన్నిసార్లు దేవుడు చాలా సూటిగా మనకిష్టం లేని మాట అనుకోండి, నాకు కాదులే అని తిప్పేస్తూ ఉంటారు, అవునా కదా. బైబిల్ గ్రంథాన్ని కొంతమంది లాటరీ పద్ధతిలో చదువుతూ ఉంటారు. లాటరీ పద్ధతిలో చదవడం ఏంటంటే కళ్ళు మూసుకొని టక్ మంది తెరిచి అక్కడ చేయిబెడతారు. ఇక్కడ చేయిబెట్టాను కాబట్టి ఇక్కడ ఏముందో చదివేద్దాం అనుకుంటారు. అక్కడ ఒకవేళ ఏదైనా కష్టమైన పని చేయమని దేవుడు రాశాడు అనుకోండి, ఇది నాకు కాదు, ఇవాళ ఏదో పొరపాటున ఏదో వచ్చేసింది అని మళ్ళీ తిప్పేసి, మళ్ళీ వాళ్ళు అనుకున్నది దొరికే వరకు వెతికేసి, అమ్మయ్య ఈరోజు నాకు దొరికేసింది అని సంతృప్తి పడుతూ ఉంటారు. దేవుడు మాట్లాడేటప్పుడు, తన ప్రజలను పిలిచినప్పుడు పేరు పెట్టి పిలిచాడు అంటే ఇంక అక్కడ కన్ఫ్యూజన్ ఏమీ లేదన్నమాట. చాలా వ్యక్తిగతంగా, చాలా సూటిగా, చాలా క్లియర్గా, చాలా పర్ఫెక్ట్ వేలో దేవుడు తన ప్రజలతో మాట్లాడాడు. మోషేతో పేరు పెట్టి పిలిచాడు, అబ్రహామును పేరు పెట్టి పిలిచాడు, దమస్కు మార్గంలో దేవుని ప్రజలను హింసించడానికి వెళ్తున్న సౌలుతో సౌలా సౌలా పేరు పెట్టి మాట్లాడాడు, యేసయ్యను బహుగా ప్రేమించిన కుటుంబం బేతనీయలో ఉన్న మరియా మార్తా లాజరు, లాజరు కుటుంబంలో లాజరు అక్క అయిన మార్తతో కూడా యేసయ్య మార్తా మార్తా పేరు పెట్టి పిలిచాడండి. ఈరోజు నీవు నేను ఏ కాపరిని కలిగి ఉన్నామంటే, ఆ కాపరి నా ప్రజలారా నా ప్రియులారని ఒక్క మాట అని వదిలిపెట్టే దేవుడు కాదు, కానీ మన పేరు ఆయనకి తెలుసు. హల్లెలూయా. మన పేరు ఆయనకి తెలుసు అంటే మన జీవితంలో జరుగుతున్న వివరాలన్నీ కూడా ఆయనకు తెలుసు. హీ నోస్ అస్ బై నేమ్. రెండవ అంశం చూడండి, దేవుడు మన కాపరి. ఆయన ఎటువంటి కాపరి అంటే, నాలుగో వచనం, మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడచును. ఈ కాపరి ముందు నడిచే కాపరి. ముందు నడవడం ఎందుకు ముఖ్యం? చీకటిగా ఉందనుకోండి, ఒక ఎదురుగా ఎవరో భయానకంగా కనబడుతున్నారనుకోండి, పిల్లవాడు పిల్ల ఏం చేస్తారంటే నాన్న వెనకాల నిలబడతారు వెళ్ళి, ఎందుకంటే నేను డాడీ వెనకాల దాక్కుంటే ఎదురు ఉన్న డేంజర్ ఏదైనా ఉంటే ముందు మా నాన్నగారు వారితో డీల్ చేసేసి వాళ్ళని కొట్టేది ఉంటే కొట్టి, కింద పడేసేది ఉంటే కింద పడేసి, వాళ్ళని ఏం చేయాలో అది మా నాన్న చేసేస్తాడు కాబట్టి నేను వెనకాల సురక్షితంగా ఉంటాను. ఇప్పుడు మన మంచి కాపరి చెప్తున్న మాట ఏంటంటే, నేను నా గొర్రెల కంటే ముందు వెళ్తాను. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, ఒక నూతన ప్రదేశానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు, ఒక నూతన ఉద్యోగంలో చేరవలసి వచ్చినప్పుడు, ఒకవేళ ఒక నూతన దేశానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు, ఒక న్యూ సిట్యువేషన్, అప్పటి వరకు మనం ఎప్పుడు ఎదుర్కోలేదు, మనకు అనుభవం లేదు, కొత్త వ్యక్తులని కలుసుకోవాల్సి వచ్చినప్పుడు, కొత్త బాధ్యతలు స్వీకరించవలసి వచ్చినప్పుడు అనిపిస్తుంది, నాకు తెలియదు కదా, నాకు అనుభవము లేదు కదా. పరిచయం ఉన్నవారు ఉంటే నాకు చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది కదండి, తెలిసిన వాళ్ళు ఉంటే ఒక ధైర్యం, ఒక కాన్ఫిడెన్స్, నాకు ఎవ్వరు తెలియదే ఇప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళాలి, ఈ పని జరగాలంటే నేను కొత్త వారితో మాట్లాడాలని ఒక రకమైన భయము మనలో ఉంటుంది. దేవుడు ఇచ్చిన వాగ్దానం యెషయా గ్రంథము 45:2 చూడండి, యెషయా గ్రంథము 45:2
నేను మీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరాళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు ముందు వెళ్తాం, మీకు మెట్టగా ఉన్న స్థలాలను సరాళము అంటే మీకు ముందు వెళ్ళి నేను మార్గాన్ని ఏర్పాటు చేస్తాను, మీకు ముందెళ్ళి మీ కొరకు తెరవబడవలసిన ద్వారాలను నేను ముందు తెరుస్తా, వాటికి తాళాలు లేకపోతే పగలగొట్టేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు అద్భుతమైన ద్వారాలు తన ప్రజల కొరకు తెరవడానికి తన ప్రజల కంటే ముందే ఆయన పగలగొడతాను, ఇనుప గడియలు విరగొడతాను. చెక్క తలుపులు కాదంట, ఇత్తడి తలుపులు అంట. కొన్నిసార్లు మనకు ముందుగా దేవుడు వెళ్ళడం వలన మన శక్తితో మనం తెరుచుకోలేని ద్వారాలు ఆయన శక్తితో మన కొరకు తెరిచి పెడతాడండి. హల్లెలూయా. మన కాపరిగా ఆయన ముందు వెళ్ళినప్పుడు ఆయన తెరుస్తూ ఉంటే మనం నడుస్తూ ఉండడం అంతే, ఇంకే ప్రయాస అక్కర్లేదు. హల్లెలూయా. కత్తులు, కటార్లు, కటింగ్ ప్లేయర్లు, ఆ తర్వాత ఏంటి రంపాలు, ఇలాంటివన్నీ తెరువయ్యా. ఎందుకంటే ఆయన తెరిస్తే అంట ఎంతమంది మూయాలని ప్రయత్నం చేసినా ఎవ్వరు కూడా మూయలేరు. హల్లెలూయా. కొంతమంది చూపు కలిగిన వారిని దేవుడు గుడ్డివారిగా చేశాడండి. బైబిల్లో తెలుసా మీకు అది? గుడ్డివారికి చూపిచ్చాడు, చూపు కలిగిన వారిని కూడా గుడ్డివారిగా చేసేసాడు. హల్లెలూయా. రుమేనియా అనే దేశము ఒక భయంకరమైన దేవుడు లేడని నమ్మే దేశం అండి. కమ్యూనిస్టులు జీవిస్తూ ఉంటారు. ఆ ప్రాంతానికి ఒక దైవ సేవకుడు వెళ్ళాడంట. ఆయనకున్న భారం ఏంటంటే బైబిల్స్ తీసుకెళ్ళాలి ఆ దేశంలో కని. ఆ దేశంలోకి బైబిల్స్ తీసుకెళ్ళి కొంతమందికైనా బైబిల్స్ పంచాలని ఆయన కోర్టు నిండా బైబిల్స్ లోపల పెట్టేసుకున్నాడంట పాకెట్స్లో. ఇప్పుడు పోలీసులు అతన్ని చెకింగ్ చేస్తూ ఉన్నారు. ఇతని కోర్టులో బైబిల్స్ ఉన్నాయని తెలిస్తే ఇతని జైల్లో పడేస్తారు. ఈ దైవ సేవకుడు ఒక ప్రార్థన చేశాడంట, ప్రభువా ద్వారాలు తెరిచేవాడవు నీవే, ద్వారాలు మూసేవాడవు నీవే, గుడ్డివారి కన్నులు తెరవ చేసిన వాడవు నీవే, కన్నులున్న వారికి గుడ్డితనం కూడా కలగజేసేవాడవు నీవే. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఇన్స్పెక్షన్ ఆఫీసర్స్ అయితే ఉన్నారో వారికి ఈ బైబిల్ కనపడకుండా వారి కన్నులు చేశాడండి ప్రార్థన. దైవజనుడు దేవుడు ప్రార్థన విన్నాడు. హల్లెలూయా. ప్రార్థన విన్నాడండి దేవుడు. వాళ్ళు చెకింగ్ చేశారు కానీ ఏం లేవు కదా, వెళ్ళిపో అని పంపించేశారంట. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలా దేశాల్లో కొన్ని రకాలైన డ్రోన్లు వాడి కూడా కొన్ని బైబిల్స్ పంపిస్తూ ఉన్నారండి. ఆ దేశాల్లో డ్రోన్స్ వెళ్ళి బైబిల్స్ డ్రాప్ చేస్తూ ఉన్నాయి. ఏదో ఒక విధంగా సువార్త కొంతమందికైనా చేరాలి, కొంతమందికైనా అందాలి, దేవుని మాటలు కొంతమందినైనా రక్షణలోనికి నడిపించాలి. బైబిల్ గ్రంథం మన చేతిలో ఉంది. ఈ వాక్యాన్ని ఎంతగా మనం కంఠస్థము చేస్తున్నాం, ఎన్ని వాక్యాలు మనకి మెమరీలో ఉన్నాయి. దేవుడు మన ఎదుట మన మంచి కాపరి. రెండో అంశం ఏంటండి, మన ముందుగా వెళ్ళే కాపరి. మూడో అంశం చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఇందాక మనం చదువుకున్న మాట 8వ వచనం, గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారనై ఉన్నారు, గొర్రెలు వారి స్వరము వినలేదు, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటకు వచ్చుచు, మేత మేయుచు ఉండును. ఈ కాపరి ఎలాంటి కాపరి అంటే నడిపించే కాపరే కాదు, నేనే ద్వారం అని చెప్తున్న కాపరి. ఇప్పుడు గొర్రెలు చూడండి, రోజంతా ఎక్కడ తిరిగినా కూడా సాయంకాలం అయ్యేసరికి గొర్రెల దొడ్డి అని ఉంటుంది కదా, షీప్ పెన్ అంటారు, వాటి కొరకు ఏర్పాటు చేసిన స్థలం అనమాట. అక్కడ అవి సురక్షితంగా ఉంటాయి. ఈ కాపరి బయటకు వెళ్ళేటప్పుడు 1, 2, 3, 4 అని లెక్క పెట్టుకొని పంపిస్తాడు. మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాక కూడా వాటిని లెక్క పెట్టుకొని ఆ గొర్రెల దొడ్డిలోనికి కాపరి పంపిస్తాడు. ఒక ద్వారం గుండా కాపరి పంపిస్తాడు. ఇప్పుడు ఏసై చెప్పిన మాట ఏంటంటే నేనే ద్వారమును. అంటే ఈ గొర్రెలు లోకంలోనే రోజంతా తిరిగి రాత్రంతా కూడా ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక జంతువు, ఏదో విషమైన సర్పాలు లేకపోతే భయంకరమైన జంతువులు వచ్చి ఆ గొర్రెలను చంపేస్తాయి. ఆ గొర్రెలు అల్టిమేట్గా ఎక్కడికి రావాలంటే కాపరి దగ్గరకే రావాలి. మన రోజంతా లోకంలో మన ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం తిరిగినా మళ్ళీ దినము అంతంలో ఎక్కడికి వస్తామండి, దేవుని పాదాల వద్దకే వస్తాం. హల్లెలూయా. రోజు అంతంలో లేకపోతే రోజు ప్రారంభంలోనే కాదు దేవుని పాదాల దగ్గరకు వచ్చేది, జీవిత అంతంలో కూడా అందరూ ఒకరి పాదాల దగ్గరికి రావాల్సింది. అవునా కదా. అల్టిమేట్గా ఎంతకాలం బ్రతికినా, ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఎంత సంపాదించుకున్నా అల్టిమేట్గా ఒక డోర్ దగ్గరికి రావాలి, అది హెవెన్స్ డోర్. హల్లెలూయా. పరలోక ద్వారం.
ఆ పరలోక ద్వారం దేవుడు చెప్తున్నాడు, నేనే ఆ ద్వారము, నాయందు మీరు విశ్వాసం ఉంచితే ఆ ద్వారము గుండా మీరు లోపలికి వస్తారు, మీకు రక్షణ వస్తుంది. మీరు ఎప్పుడైనా ఎగ్జిబిషన్స్కి వెళ్ళినప్పుడు మేజ్ అని ఒకటి ఉంటుందండి. మేజ్ అంటే ఏంటంటే మొత్తం అద్దాలు ఉంటాయి, అందులోంచి ఇటు నుంచి ఎంటర్ అయ్యి అటు నుంచి బయటకు రావాలి. అయితే మనకి లోపలికి వెళ్ళగానే మొత్తం అద్దాలే ఉంటాయి కదా, మనకి ద్వారం ఎక్కడో కనబడదు. ఎలా ఉంటుందంటే ఇక్కడ దారి ఉన్నట్టే ఉంటుంది, వెళ్తే అద్దానికి తగులుకుంటూ ఉంటాం అన్నమాట. ఎప్పుడైనా వెళ్ళారండి అందులోకి, దాన్ని మేజ్ అంటారు. చాలా ఫన్నీగా ఉంటుంది, కొంతమంది లోపలికి వెళ్ళి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఈ రోజుల్లో మనిషి జీవితం ఎలా ఉంటుందంటే ఒక మేజ్లో ఉన్నట్టుంది. ఎటు ద్వారమో తెలియట్లేదు, ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. అటు వెళ్తున్నారు, ఇటు వెళ్తున్నారు, అటు వెళ్తున్నారు, అటు తగులుకుంటున్నారు, ఇటు తగులుకుంటున్నారు, పడిపోతున్నారు. ఇదేనేమో ద్వారం అనుకుంటున్నారు, కానీ వారికి జీవితంలో గమ్యస్థానము చేరడానికి ద్వారం ఏంటో అర్థమవట్లేదు. ఇందాక నేను చెప్పాను, ఏసయ్య నేనే అనే మాట చెప్పడం ద్వారా ఒక క్లారిటీ, ఒక ష్యూరిటీ ఇచ్చారు. నేనే ద్వారం అన్నారు అంటే అర్థం ఏంటంటే మీరు ఇంకా ఏ ద్వారాల కొరకు వెతకాల్సిన అవసరము లేదు. యూ హ్యావ్ ఫౌండ్ ద సొల్యూషన్, అంతే. ఇంకా జీపీఎస్లో మనం ఏదన్నా అడ్రస్ పెట్టిన తర్వాత అడ్రస్కి వెళ్ళగానే ఓ మాట అంటది, యూ హ్యావ్ రీచ్డ్ యువర్ డెస్టినేషన్ అంటది. అవునా? ఒక స్వీట్ వాయిస్తో ఒక లేడీ చెప్తుంది కదా, మీరు మీ డెస్టినేషన్కి చేరుకున్నారు అంటే అర్థం ఏంటంటే ఇంకెక్కడ తిరగాల్సిన అవసరము లేదు. ఈ జీపీఎస్ కూడా ఆఫ్ చేసేసి మీరు దిగి కారులోంచి మీ పని చూసుకోండి అని చెప్పినట్టు అన్నమాట, ఇండైరెక్ట్గా. ఇప్పుడు ఏసఐ కూడా నేనే ద్వారం అని చెప్పారంటే మీరు వేరే ద్వారాల కొరకు వెతకాల్సిన అవసరము లేదు, మీరు నా ద్వారానే రక్షణ పొందగలరు. యూ కెన్ కమ్ టు హెవెన్, యూ కెన్ ఎంటర్ ఇన్ టు హెవెన్ త్రూ మీ. ఇంకో మాట కూడా ఉంది కదా, ఇందాక చూసాం 9వ వచనంలో, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోచు బయటకి వచ్చుచు మేత మేయుచు నుండును. ఇప్పుడు ఏసయ్య ద్వారం అన్నారు, ఆయనను ఎవరు అంగీకరిస్తారో వారు రక్షణ పొంది దేర్ లైఫ్ ఇస్ సెక్యూర్, అంటే వారి జీవితము చాలా సురక్షితంగా ఉందన్నమాట. ఎల్ఐసి అని తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీస్ చాలా ఉంటున్నాయి కదా, వాళ్ళు ఏమంటారంటే ఇన్సూరెన్స్ కట్టండి, మీ జీవితాన్ని సురక్షితంగా పెట్టుకోండి అంటున్నారు. అంటే అర్థం ఏంటంటే మీరు కట్టడం వల్ల మీ జీవితానికి ఏమైనా అయినా కూడా మీ కుటుంబానికి ఒక భరోసా ఉంటుంది అని ఒక ధైర్యం, ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళు ఇస్తున్నట్లు అన్నమాట. ఇప్పుడు ఏసే అంటున్నారు, నన్ను అంగీకరిస్తే, నా కాపరత్వం క్రిందకి మీరు వస్తే, నన్ను మీరు కాపరిగా చేసుకొని ఈ ద్వారంలో ప్రవేశిస్తే మీరు రక్షణ పొందుతారు. రక్షణ పొందాక బయటికి లోపలికి వెళ్ళిన అంటే ఈ జీవితంలో, ఈ జీవిత కాలంలో ఎంతకాలం మీరు జీవించినా యువర్ లైఫ్ ఇస్ సెక్యూర్, సురక్షితంగా మీరు ఉంటారు. ఎందుకంటే అల్టిమేట్గా ఒకరోజు పరలోక ద్వారం దగ్గరకు వచ్చినప్పుడు, మీ లైఫ్ ఎండ్ చేసుకున్నప్పుడు పరలోక ద్వారము మీ కొరకు నేను తెరుస్తానని. హల్లెలూయా. సో మొదటి అంశము, ప్రతి కాపరి, ప్రతి గొర్రె యొక్క పేరు కాపరికి తెలుసు. రెండవ అంశము, మన కాపరి మనకంటే ముందు వెళ్ళే వాడు. మూడవ అంశము, నేనే ద్వారమునని ఆయన మన కొరకు ఒక ద్వారముగా ఉండి రక్షణ అనుగ్రహించాడు. నాలుగవ అంశం చూడండి, 10వ వచనంలో, దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయటకు వచ్చును కానీ మరి దేనికి నీ రాడు? గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ థీఫ్ వర్సెస్ గుడ్ షెపర్డ్. దొంగ ఒక ప్రక్కన ఉన్నాడు, కాపరి ఇంకొక ప్రక్కన ఉన్నాడు. ఇద్దరికి మధ్యలో ఉన్న వ్యత్యాసాలు చూద్దాం. దొంగకి గొర్రెలు కావాలి, కాపరికి కూడా గొర్రెలు కావాలి, అవునా కదా? దొంగకి ఎందుకు కావాలి గొర్రెలు? అమ్ముకోవడానికి, చంపేయడానికి, వాటిని ఇబ్బంది పెట్టడానికి. కానీ దొంగ ఆశ, దొంగ మనసు కూడా గొర్రెల మీదే ఉంది, కానీ కాపరి మనసు కూడా గొర్రెల మీదే ఉంది. ఇప్పుడు ఈ దొంగ గొర్రెలకు ఏం చేస్తాడు, కాపరి గొర్రెలకు ఏం చేస్తాడు, ఈ రెండు ఒకసారి మనం పోల్చి చూస్తే, కంపేర్ అండ్ కాంట్రాస్ట్ చేయగలిగితే, దొంగేమో దొంగతనం చేస్తాడండి. దొంగ చూడండి గొర్రెని నెమ్మదిగా తీసుకెళ్తాడా, రా నా గొర్రె, నా ప్రియమైన గొర్రె, నువ్వు ఎంత స్పీడ్లో నడవగలవో అంత స్పీడ్లో నేను నడువు, నాకు నువ్వు అంటే చాలా ప్రేమ అని పట్టుకెళ్తాడండి. చెప్పండి, దొంగ గొర్రెని పట్టుకుంటే ఈడ్చుకొని వెళ్ళిపోతాడు, చాలా స్పీడ్గా తీసుకొని చాలా రఫ్గా హ్యాండిల్ చేస్తాడు కదా. ఎందుకంటే ఈ దొంగకి గొర్రె వలన వచ్చే లాభమే కావాలి, కానీ గొర్రె మీద ప్రేమ అయితే ఉండదు. ద థీఫ్ ఇస్ వెరీ సెల్ఫిష్.
కానీ కాపరి గొర్రె మీద చాలా ప్రేమ ఉంటుంది. కాపరి గొర్రెని చాలా ప్రేమగా అపురూపంగా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఇది నా ఆస్తి అన్నట్టు చూసుకుంటాడు కాపరి. ఎందుకంటే కాపరికి గొర్రెల మీద ఉన్న కన్సర్న్ అలాంటిది. ఇప్పుడు దొంగ గొర్రెల దగ్గరకు వస్తాడంట. ఏం చేయడానికి వస్తాడంటే దొంగతనము, హత్య, నాశనం చేయడానికి వస్తాడు. కానీ గొర్రెల కాపరి మాత్రము ఎందుకు వస్తాడంటే, గొర్రెల కాపరి ఎప్పుడు కోరుకుంటాడు, నా గొర్రెలు ఎప్పుడు మంచిగా ఉండాలా, గొర్రెలు సమృద్ధి అయిన జీవాన్ని అవి బాగా బ్రతకాల, అవి బాగా తినాల, అవి మంచిగా ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలా, నా గొర్రెల మంద పెరుగుతూనే పోవాలని గొర్రెల కాపరి కోరుకుంటాడు. కానీ అవి క్షీణించిపోవాలని కానీ వాటికి ఎలాంటి వ్యాధులు రావాలని కానీ గొర్రెల కాపరి ఎప్పుడు కూడా కోరుకోడు. ఇప్పుడు ఏసే చెప్తున్నాడు, దొంగ అయితే దొంగతనమును, హత్యను, నాశనమును చేయడానికి వస్తాడు. వచ్చినప్పుడు ఎలా వస్తాడంటే, ఈ గొర్రె అంటే ప్రేమ ఉన్నట్టు వస్తాడు, కానీ వాడి ఇంటెన్షన్స్ మాత్రం సరైనవి కాదు. లోకంలో కూడా సాతాను ప్రతి విశ్వాసం మీద కన్నేసి పెట్టాడండి, వీళ్ళు నా వల్ల అయితే ఎంత బాగుండు. చూడండి, దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో అపవాది కూడా మనం వాడి సొంతం అవ్వాలని వాడికి ఆశ ఉంది, కానీ వాడికి ప్రేమ లేదు. ఇప్పుడు వాడి చేతిలో గనక ఒక్కసారి మనం వెళ్ళామంటే ఇక ఫుట్బాల్ ఆడుకుంటాడు. అర్థమైందండి? అడిచిన వారంలో సండే స్కూల్ టీచర్స్కు ట్రైనింగ్ జరిగింది. దాదాపు ఒక 100 మంది దేవుని సేవలో, సండే స్కూల్ పరిచయలో వాడబడాలని ఆశ ఉన్న వారు, ఆల్రెడీ మన సండే స్కూల్ టీచర్స్గా పనిచేస్తున్న వారందరూ ఆ ట్రైనింగ్కి వచ్చారు. ఆ ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చిన సిస్టరు, ఆమె తన సాక్ష్యాన్ని నాతో పంచుకున్నప్పుడు ఒక మాట చెప్పారు. ఏమనంటే, ఆమెకు ఒక దురాత్మ పడుతూ ఉండేదంట. ఆమె స్పిరిట్ గేమ్ బాగా ఆడుతుండేదంట. కొంతమందికి స్పిరిట్ గేమ్లు అంటే బాగా ఇష్టం, వాళ్ళు అనుకుంటారు చనిపోయినా తమ వారు వచ్చి ఆత్మల ద్వారా మాట్లాడతారని వారి భావన. ఈ సిస్టర్ వాళ్ళ తన యొక్క తండ్రి గారు చనిపోయారంట. ఆమె ఎప్పుడు స్పిరిట్ గేమ్ ఆడుతూ ఉంటే స్టార్టింగ్లో ఏంటంటే కొన్ని కాయిన్స్ అలా పెడితే అవి అలా కదులుతూ ఉండేవంట. ఎస్ నో అంటే కదులుతాయంట కదండి, నాకు తెలియదు పెద్ద వివరాలు. అయితే ఆ లెవెల్లో ఆడేది. ఆ తర్వాత అపవాది ఇంకా క్లోజ్ అయిపోయాడంట ఈమెకి. చూడండి, దేవుడికి మన దగ్గర అయిపోతే దేవుడు ప్రతి చిన్న విషయం మనతో మాట్లాడతాడు కదా. అపవాది కూడా అంతే, ముందు కొంచెం క్లోజ్ అవుతాడు, తర్వాత గట్టిగా పట్టేసుకుంటాడు ఇంకొదళ్ళు. అపవాది చాలా క్లోజ్ అయిపోయి, ఎంత క్లోజ్ అయిపోయాడంటే అపవాది స్వరం వినబడతా ఉండేదంట ఈమెకి. ఒక మనిషి వచ్చి మాట్లాడితే ఎట్లుంటుందో. సరే, ఈమె రోజు ఒక టైం అయ్యేసరికి ఈమె అనుకునేదంట, ఆ దురాత్మని తన తండ్రి అనుకునేదంట, మా తండ్రి వచ్చి నాతో మాట్లాడుతున్నారని. ఈ సిస్టర్ వెళ్ళి ఎవరితో మాట్లాడుకుని ఇంట్లో సైలెంట్గా ఒక రూమ్లోకి వెళ్ళిపోయి మాట్లాడుతూ ఉంటే దురాత్మ ఆమెతో మాట్లాడుతూ ఉండేదంట. ఈమె చాలా ఆనందపడిపోయేదంట. చనిపోయిన మా నాన్న, నాకు మా నాన్న అంటే ఎంత ప్రేమో, మా నాన్న వచ్చి నాతో మాట్లాడుతున్నాడు అని సంతోషపడుతూ ఉంటే ఒకరోజు ఈ దురాత్మ చెప్పిందంట, నేను మీ నాన్న అనుకుంటున్నావా అనిందంట. అవును కదా, మా నాన్నవే కదా నువ్వు అంటే, నేను మీ నాన్నని, నేను నిన్ను మోసగిస్తున్నా, నేను మీ నాన్నని కాదు, నేను ఒక దురాత్మని, నిన్ను మోసగిస్తున్నాను, నిన్ను నమ్మించి ఇంతకాలం నేను ఇలా చేశాను, నేను ఫలానా అని ఒక పేరు చెప్పిందంటండి. చెప్పి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నిన్ను నేను విడిచిపెట్టను, నిన్ను నేను గట్టిగా పట్టుకుంటా అని చెప్పిందంట దురాత్మ. ఎప్పుడైతే ఆ మాటలు తనకి వినపడినాయో ఆ సిస్టర్కి అర్థమైంది, ఇది మా తండ్రి కాదు, మోసగిస్తున్న దురాత్మ. ఆ తర్వాత ఆమె జీవితంలో ఒక రకమైన తన హృదయంలో శూన్యం, తన హృదయంలో చనిపోవాలనే ఆలోచనలు. అపవాది ఎవరిలో కన్నా వెళ్ళాక స్టార్టింగ్లో బాగుంటుందేమో, కానీ నెమ్మదిగా అపవాది అంటారు, నీ చేయిగోసుకో, ఆ బావిలో దూకు, ఆ బిల్డింగ్ మీదకి ఎక్కి పడిపో, నీకు నువ్వు నాశనం కలగజేసుకో, ఇతరులకి నాశనం కలగజేయి. ఇదే ఉంటుంది ప్రేరేపణ. ఆమెలో అలాంటి ఆలోచనలు వస్తుండగా ఒకరోజు తన స్నేహితురాలు దేవుని గ్రంథాన్ని ఆమెకి ఇస్తే, దేవుని వాక్యం చదివిన తర్వాత ఆ స్వరం వినబడ్డమే పోయిందంటండి. హల్లెలూయా. షీ జస్ట్ రెడ్ ద వర్డ్, అంతే, వాక్యం విన్నారంట అంతే. ఆ రోజు నుండి ఒక స్నేహితురాలిగా, ఒక స్నేహితుడిగా మెలుగుతున్న దురాత్మ శక్తి ఏదైతే ఉందో ఇక ఆమె దగ్గరకే రాలేదంట. హల్లెలూయా. దొంగ వస్తాడండి, అపవాదం వస్తాడు మన దగ్గరికి. మనమంటే ప్రేమ అన్నట్టే వస్తాడు, మనమంటే ద్వేషం అన్నట్టు రాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ వాడి హృదయంలో, అపవాది హృదయంలో ఉండే ఆలోచనలు, భావాలు వేరే. మనల్ని వాడి వశంలో చేసుకున్న తర్వాత మన జీవితాన్ని నాశనం చేయాలనే వాడి ఆలోచన. ఆ సమయంలో ఆ సిస్టర్ చెప్పిన ఒక మాట ఏంటంటే, ఆ దురాత్మ శక్తి చెప్తుందంట,
యేసయ్య నిజమైన దేవుడు అని చెప్పిందంటండి. హల్లెలూయా, యేసయ్య నిజమైన దేవుడు. అయితే ఆమె అనిందంట, ఇంతకాలం నేను చాలా దేవతలను దేవుళ్ళను ఆరాధించాను, మరి వాటి సంగతి ఏంటంటే వాటిలో శక్తి లేదని చెప్పిందంటండి. ఈమె ఆ మాటలు వింటూ ఉండగా ఈమెకు అర్థమైపోయింది, ఇంతకాలం నేను ఒక అబద్ధంలో జీవించానా, ఇంతకాలం నన్ను నేను మోసగించుకున్నానా. ఆ తర్వాత అపవాది మాట్లాడిందంట, యేసు ప్రభును విడిచిపెట్టి తిరిగే వాళ్ళందరినీ మాతో పాటు మేము నరకానికి ఈడ్చుకుపోతామని చెప్పిందంట. మేము ఎందుకు వదిలిపెడతాం? మాతో పాటు మేము నరకానికి ఈడ్చుకొని వెళ్తాం. యేసు ప్రభువు మనతో మనల్ని అందరినీ తనతో పాటు నిత్య జీవంలో నిత్యరాజ్యంలో ఉంచుకోవాలని ఆయన ఆశ అయితే, అపవాది ఇక్కడా నాశనం కలగచేయాలని, ఇక్కడ నష్టాలు కష్టాలు ఇబ్బందులు అంత మాత్రమే కాదు నిత్య నాశనానికి కూడా మనల్ని ఈడ్చుకొని వెళ్ళాలని అపవాది యొక్క ఆలోచన. కాబట్టి దేవుడు అంటున్నాడు, యేసయ్య అంటున్నారు, నేను మీకు మంచి కాపరిని, నేను ద్వారమును మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణము పెట్టును, నేను మీకు సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి వచ్చిన, ఐ హ్యావ్ కమ్ టు గివ్ యూ అబండెంట్ లైఫ్. ఇంకొక మాట కూడా ఉంది చూడండి, 11-12 వచనాలలో, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును, జీతగాడు గొర్రెల కాపరి కాడు, గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోను, తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. యేసయ్య చాలా క్లియర్గా ఇంకో మాట కూడా చెప్పారు. ఒకటేమో దొంగ వర్సెస్ కాపరి, ఇందాక చూసాం కదా, దొంగేమో దొంగతనము హత్య నాశనం చేయడానికి వస్తాడు, మంచి కాపరి ఏమో సమృద్ధి అయిన జీవం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. రెండవదిగా జీతగాడు వర్సెస్ మంచి కాపరి. జీతగాళ్ళు కూడా ఉంటారండి, గొర్రెలను జీతం కొరకు కాపలా కాసేవారు. ఈ జీతగాళ్ళు కేవలం డబ్బు మీద ప్రేమతో కాపరిగా ఉంటారు తప్ప వాళ్ళకి గొర్రెలంటే నిజమైన ప్రేమ ఉండదు. ఉంటుందా ఉండదా? ఇప్పుడు షాప్లో ఒక ఓనర్ కూర్చుని ఉంటే ఎవరైనా దొంగలు వస్తే వాళ్ళతో ఎంతవరకైనా పోరాడతాడు. అదే షాప్లో ఎవరైనా జీతానికి పనిచేస్తున్నారనుకోండి, ఎవరైనా వచ్చి ఒక చిన్న గన్ను చూపించి ఇవన్నీ మాకు ఇచ్చేయాలి, డబ్బులన్నీ ఇచ్చేయండి అంటే నా ప్రాణం పోతుందనే భయంతో పోరాడాడు. ఇంకా ఆ డ్రా తెరిసేసి ఆ క్యాషియర్ కూర్చునే ప్లేస్లో అన్నీ పట్టుకుపోండి, నన్ను మాత్రం ఏం చేయొద్దని అవన్నీ అప్పగిస్తాడు. కారణం ఏంటంటే జీతగాడు జీతగాడే, కాపరి కాపరే. ఇప్పుడు ఏసే అంటున్నాడు, జీతగాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, కానీ ఆ జీతగాళ్ళు తమ ప్రాణానికి ఏదైనా రిస్క్ వస్తే మాత్రం తమ ప్రాణాన్ని గొర్రెల కొరకు అడ్డుగా పెట్టరు. ఏదో బాధ్యత ఉన్నట్లే కనబడతారు, నడిపిస్తున్నట్లే కనబడతారు, లేకపోతే ఒక నాయకత్వపు స్థానంలో ఉన్నట్లే ఉంటారు, కానీ వారు మాత్రం సరైన బాధ్యత కలిగి ఉండరు. ఇప్పుడు ఏసే చెప్పిన మాట, నేను గొర్రెలకు మంచి కాపరిని. 78వ కీర్తనలో 70వ వచనంలో చూడండి, దావీదు గురించి చెప్పబడిన ఒక మాట. 78వ కీర్తన 70వ వచనం, తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి అతని పిలిపించెను, పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇస్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను, అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యములయందు నేర్పరి అయి వారిని నడిపించెను. దేవుడు దావీదును గురించి చెప్తున్న ఒక మంచి మాట, ఒక మంచి సాక్ష్యము, దావీదు యథార్థ హృదయుడై దేవుని ప్రజలను పరిపాలించాడంట. దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఎంత శ్రద్ధగా వాటిని చూసుకున్నాడో. దేవుడు అన్నాడు, దావీదు చిన్న బాధ్యత అప్పగిస్తే నువ్వు చాలా నమ్మకంగా ఉన్నావు, నీకు ఇప్పుడు నేను పెద్ద బాధ్యత అప్పగిస్తా. చిన్న పనిలో నువ్వు చాలా సిన్సియర్గా ఉన్నావు, నీకు చాలా పెద్ద పని అప్పగిస్తా. ఈ రోజుల్లో చాలా మందికి ఉండే ఒక ఆశ ఏంటంటే పెద్దగా వాడబడాలండి, పెద్ద బిజినెస్ అయిపోవాలండి మా బిజినెస్, లేకపోతే పెద్దగా అభివృద్ధి చెందాలండి, గొప్పగా అవ్వాలండి. అలా అవ్వాలంటే ముందు నీకు దేవుడిచ్చిన కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. నేను అమెరికా దేశంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక పాస్టర్ గారు అక్కడికి వచ్చారు. ఆ మీటింగ్కు నేను వెళ్ళడానికే అవకాశం దొరకలేదు ఆ రోజు. అయితే ఆ తర్వాత ఆ పాస్టర్ గారికి నేను ఫోన్ చేశాను, ఇంకా మా స్టేట్ దాటి వెళ్ళిపోతున్నారనగా నేను అన్నాను, దైవజనుడ నా కొరకు ప్రార్థన చేయండి అని. ఆ పాస్టర్ గారికి ఫోన్ చేస్తే దేని కొరకు ప్రార్థన చేయమంటావమ్మా అని అడిగారు. అడిగితే నేను చెప్పాను,
నేను దేవుని సేవలో బలంగా వాడబడాలని ఆశపడుతున్నానండి, నా కొరకు ప్రార్థన చేయండి అన్నది ఒక్క మాట చెప్పానండి. చెప్తే ఆ పాస్టర్ గారు ఒక మాట అన్నారు, అమ్మా నువ్వు ఇక్కడ ఇండియాను విడిచిపెట్టి అమెరికా వచ్చావు కదా, ఇక్కడ నువ్వు దేవుడు నీకు ఏ చిన్న పని అప్పచెప్పారో అది ముందు నమ్మకంగా చెయ్యి, దేవుని సమయం వస్తుంది, నీ నమ్మకత్వాన్ని చూసి దేవుడు పెద్ద బాధ్యతలు ఒకరోజు నీకు అప్పగిస్తాడు అనే మాట చెప్పారండి. ఆ మాట ఇట్ వాజ్ అ రిమైండర్, నాకు తెలుసు అది ముందే, కానీ ఆ దైవ సేవకుడు చెప్పినప్పుడు నేను మళ్ళీ దాన్ని నెమరు వేసుకొని, అప్పుడు నేను చేసిన పరిచర్య పెద్ద పరిచర్యం కాదండి, ప్రతి ఆదివారం అక్కడ అమెరికన్ చర్చ్లో కొంతమంది చిన్నపిల్లలకు నేను సండే స్కూల్ చెప్తా ఉండేదాన్ని, వారందరినీ కూర్చోబెట్టి వారికి పాటలు నేర్పించటము, ఆ తర్వాత బైబిల్ లెసన్స్ చెప్తూ ఉండేదాన్ని సండే స్కూల్లో. వర్షిప్ టీంలో మరి ఆరాధన చేయడానికి నాకు అవకాశం ఇచ్చినప్పుడు ఆరాధన చేస్తూ ఉండేదాన్ని. ఇకపోతే ఆదివారం పొద్దున త్వరగా లేచి మా ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి ఇవాళ ఆదివారము మందిరానికి రండని నేను అలారం అనమాట మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి, నాకు ఎవరైతే ఉన్నారో స్నేహితులు దేవుని సన్నిధి అంటే ఎవరికి ఆసక్తి ఉందో కొంచెం సోమరిపోతులుగా ఉన్న వాళ్ళందరికీ ఫోన్ చేసి రండి 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 అని అందరినీ లేపుతూ ఉండేదాన్ని. ఎందుకంటే శనివారం 12-1 గంటకు పడుకొని ఉదయం లేచేవారు కాదనమాట. సో అలా కొంతమందిని దేవుని సన్నిధికి నడిపిస్తూ ఉండేదాన్ని. వర్క్ ప్లేస్లో చిన్న బైబిల్ స్టడీ చెప్పేదాన్నండి, నాకు అవకాశం ఉన్నప్పుడు, నాకు అవకాశం ఇచ్చినప్పుడు. ఎప్పుడైనా ఆ బైబిల్ స్టడీ నడిపించే బ్రదర్కు అవకాశం లేకపోతే ఆయనకు సడన్గా ఏదైనా మీటింగ్ ఉంటే, సిస్టర్ ఇవాళ నా బదులు మీరు చూసుకోండి అని ఒక అమెరికన్ బ్రదర్ ఉండేవారు, ఆయన అప్పచెప్పేవారు ఆ బైబిల్ స్టడీ చూసి, అంతే, అంతకు మించి పెద్ద సేవ ఏం చేసేదాన్ని కాదు. అయితే ఆ దైవజన మాట చెప్పిన తర్వాత కొంచెంలో నమ్మకంగా, దేవా ఈ చిన్న పనే కానీ చాలా సిన్సియర్గా నేను చేస్తాను, నువ్వు అప్పగించిన పనిగా నేను చేస్తాననే నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు ఈరోజు ఈ కృపను అనుగ్రహించారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఉన్నతమైన కృప పొందుకోవాలంటే దేవుడు నీకు ఇచ్చిన చిన్న బాధ్యతల్లో ముందు నీవు నమ్మకంగా ఉండాలా. హల్లెలూయా. దావీదు కొన్ని గొర్రెలే తండ్రి అప్పగించింది, చాలా నమ్మకంగా ఉన్నాడు. దావీదు యొక్క నమ్మకత్వాన్ని దేవుడు సర్టిఫై చేసి దేవుడు అన్నాడు, నా ప్రజలైన ఇశ్రాయేలులందరినీ పరిపాలించడానికి యు ఆర్ ద రైట్ పర్సన్, దావీదు నువ్వే సరిపోయిన వాడవని దేవుడు మాన్పించాడంట, నీ పని మాన్పించాడంట, ఈ గొర్రెలను కాసే పని మాన్పించి తన ప్రజలను కాసే కాచే రాజుగా దేవుడు ఒక పెద్ద బాధ్యత అప్పగించాడు. హల్లెలూయా. సో మన గొర్రెల కాపరి, ఇందాక మనం చూసాం కదండి ఆ మాట చూడండి, జీతగాడు, జీతగాడు అనే మాట ఉంది ఇంగ్లీష్లో, ఉంది హైర్లింగ్ అనే మాట ఉంటుంది, హైర్లింగ్ హైర్లింగ్ అనే మాటకు అర్థం ఏంటంటే కేవలం డబ్బు కొరకే పనిచేసేవారు, డబ్బు కొరకు పనిచేసేవారు తమ పనిని ఎక్కువగా ప్రేమించరు, జీతం కొరకే చేస్తారు, పై పైన చేస్తారు. కానీ మీరు చూడండి, ఏ కెరియర్లో అయినా సరే, ఏ ఉద్యోగంలో అయినా ఉన్నత స్థితికి వెళ్ళాలంటే నీ పనిని దేవుని కొరకు చేస్తున్నట్టు నువ్వు చెయ్యి, ఆ పనిలో ఆ ఉద్యోగంలో ఖచ్చితంగా ఒక ఉన్నత స్థితికి నీవు వెళ్తావు. హల్లెలూయా. సో ఒక జీతగాడికి కాపరికి ఉన్న తేడా ఏంటంటే, జీతగాడు తోడేలు వస్తే గొర్రెలను విడిచిపెట్టి వెళ్ళిపోతాడంట, కాపరి మాత్రం తోడేలు వచ్చినా కూడా గొర్రెలను విడిచిపెట్టి వెళ్ళడు, ఆ తోడేలతో పోరాడి దాన్ని చంపైనా సరే ఆ గొర్రెలను కాపాడుకుంటాడు. మన కాపరి అపవాదితో పోరాడాడు యేసయ్య. హల్లెలూయా. కల్వరి కొండ మీద ఆయన మనకు బదులుగా తన ప్రాణాన్ని అర్పించి లోకమంతటికి చూపించాడండి, సీక్రెట్గా ప్రాణం పెట్టలేదు, సీక్రెట్గా మన అవమానాలను మన నిందలను ఆయన మోయలేదు, కానీ బహిరంగంగా ఆయన మోసి లోకమంతటికి చూపించాడు. ఏమనంటే, నేను మంచి కాపరిని, నా గొర్రెల కొరకు నేను ప్రాణము పెడుతున్నాను. 6వ అంశం దగ్గరకు వస్తాం చూడండి, 15వ వచనం, యోహాను సువార్త 10వ అధ్యాయము 15వ వచనం, తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును. హల్లెలూయా. కొంతమందికి మనం తెలియాలని చాలా ఆరాటపడతాం కదా, ఎవరైనా ఉన్నత స్థితిలో ఉన్నవారు వాళ్ళకి మనం తెలుసు అనుకోండి ఎంత గొప్పగా చెప్పుకుంటాం, నన్ను చూస్తే నా పేరు పెట్టి పిలుస్తారండి, నన్ను చూస్తే నవ్వుతారండి, నన్ను చూస్తే పలకరిస్తారండి, పలానా వారికి మేము తెలుసండి ఎంత గొప్పగా చెప్పుకుంటాము. ఈ లోకంలో మనం ఆనందించడానికి ఒక కారణం ఉంది, అదేంటంటే మన దేవునికి మనము తెలుసు. హల్లెలూయా. మన దేవునికి మనము తెలుసు. గాడ్ నోస్ అస్.
గాడ్ నోస్ ఎవ్రీ డీటెయిల్ అబౌట్ అవర్ లైఫ్. మన జీవితంలో ప్రతి వివరం కూడా ఆయనకు తెలుసు. ఇప్పుడు తెలిసిన దేవుడు తెలిసినట్లే మనతో డీల్ చేస్తాడండి. ఇప్పుడు తెలియని వారితో చూడండి ఎంతవరకు మాట్లాడతాం. తెలియని వారితో బాగున్నారా, ఏ ఊరండి, ఏం చదువుకున్నారండి, ఏం ఉద్యోగం చేస్తున్నారండి, అంతవరకే. కానీ తెలిసిన వారితో మనకుండే సాన్నిహిత్యము అది వేరే లెవెల్లో. తెలిసిన వారు కలవగానే గుసగుసల్లోకి వెళ్ళిపోతారు. అంటే ఏంటంటే సీక్రెట్లు అన్నమాట. అప్పుడెప్పుడో వదిలిపెట్టేసిన మ్యాటర్ ఉంటుంది కదా, అక్కడ పట్టుకుంటారు, మళ్ళీ పట్టుకొని ఈ మధ్యకాలంలో కలవని కాలం ఉంటుంది కదా, అప్పుడు జరిగినవన్నీ చెప్పుకుంటూ వచ్చేస్తాం. కారణం ఏంటంటే ఎవరినైనా ఎరిగినప్పుడు ఉన్న సాన్నిహిత్యాన్ని బట్టి అంత లోతుగా మనము మాట్లాడుకుంటాం. ఇప్పుడు దేవుడు మనల్ని ఎరిగిన వాడిగా ఉండి మనల్ని ఎలా నడిపిస్తాడంటే కాపరిగా యెషయా గ్రంథం 40:11 చూడండి. యెషయా గ్రంథం 40:11 గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించినంట. మందను మేపుతాడంట. అంటే ఎవరెంత తింటారో కాపరికి తెలుసా తెలీదా? అమ్మకి చూడండి, ఎవరి ప్లేట్లో ఎంత వేయాలో అమ్మకి తెలుసు. ఇప్పుడు బయట పెళ్ళికి వెళ్తే అందరికీ ఇలా 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 వేసేస్తారు కదా, కొంతమందికి ఏమో మిగిలిపోద్ది, కొంతమంది సెకండ్ రౌండ్ వెళ్తారు. కానీ అమ్మ పిల్లలకి పెట్టినప్పుడు ఎవరెంత తింటారో అమ్మకి కరెక్ట్గా పెడుతుంది కదండి. వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళకి ఇష్టమైన కూరలేంటి, చికెన్ అయితే వాళ్ళకి ఇష్టమైన ముక్కలేంటి, అవన్నీ చూసి చక్కగా వడ్డిస్తుంది. ఎందుకంటే తల్లికి తెలుసు బిడ్డలకి ఎలాగ ఫుడ్ పెట్టాలో, వారిని ఎలా సంతృప్తి పరచాలో, వాళ్ళకి ఏ ఆహారం పెట్టాలో తెలుసు. ఇప్పుడు మన పరలోకపు తండ్రంట మనలను మేపుతాడంటండి. హల్లెలూయా. ఎలా మేపుతాడంటే ఈ కడుపునే కాదు మేపేది, మన ఆత్మను కూడా మేపుతాడు. హల్లెలూయా. ఆత్మీయమైన ఆహారం కూడా ఇస్తాడు, శారీరకమైన ఆహారము కూడా ఇస్తాడు. అంత మాత్రమే కాదు, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి, అంటే అర్థం ఏంటంటే ప్రతి గొర్రెకి కాపరి యొక్క టచ్ తగులుతుందండి. హల్లెలూయా. మన దేవుడు ఇన్ని వేల మంది, ఇన్ని వందల మంది దేవుని మందిరానికి వచ్చినా అందరినీ తన వాక్యం ద్వారా ముట్టే పంపిస్తాడు. హల్లెలూయా. అందరిని ముట్టే పంపిస్తాడు. కొన్ని నెలల క్రితము బెంగళూరు నుంచి ఒక సహోదరి వచ్చింది. ఆమె చెప్తున్న సాక్ష్యం ఏంటంటే తన భర్త ఒక ముస్లిం విశ్వాసంలో ఉన్న వ్యక్తి అంట, ఒక ముస్లిం సహోదరుడు. ఎప్పుడు కొడుతూ ఉండేవాడంట భార్యని. అయితే భార్యకి పాపము దెబ్బలన్నీ తగిలి ఏడిపోస్తూ ఉంటే జాన్ వెస్లీ అన్న వాక్యం విందామని వాక్యం పెట్టేవారంట లైవ్. పెట్టగానే జాన్ వెస్లీ గారు కరెక్ట్గా, నీ భర్త నిన్ను కొడుతున్నాడేమో, నీ భర్త నిన్ను అవమానపరుస్తున్నాడేమో అనగా నేనికి ఇంకా కోపం వచ్చేదంట. ఈమె అప్పుడే రాజమండ్రి ఫోన్ చేసి నేను కొడుతున్నానని ఆ పాస్టర్ గారికి చెప్తే ఇప్పుడు ఆయన మళ్ళీ మెసేజ్లో నాకు చెప్తున్నాడా అని ఆయనకి ఇంకా కోపం వచ్చేసేదంట. ఎప్పుడు ఇదే జరిగేదంటండి, ఆయన ఆమెను ఎప్పుడు కొడతాడో, ఎప్పుడు తిడతాడో, ఆమె ఎప్పుడు లైవ్ పెడతాదో, దైవజనులు చెప్పే వాక్యం డైరెక్ట్ ఆయనకే తగులుతుందంట. ఆయనకి ఇంకా కోపము ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తున్నారు, సిస్టర్ నాకు ఇప్పుడు అర్థమైందండి దేవుడు నాతో మాట్లాడాడని. జాన్ వెస్లీ గారికి, మా వైఫ్ కానీ, నేను కానీ, మా పరిస్థితి ఏమీ తెలీదు, కానీ దేవుడు మాట్లాడతాడని నాకు ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుందని చెప్పాడండి. హల్లెలూయా. దేవుడు ప్రతి ఒక్కరిని ముట్టేవాడండి, ప్రతి ఒక్కరిని ముట్టేవాడు. తన వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని ఆయన తాకే దేవుడు. తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోస్తాడంట. ఎప్పుడైనా ఏసే నేను ఎత్తుకొని మోసాడా? ఎప్పుడైనా ఎత్తుకొని మోసాడా? నీకు నడవలేననిపిస్తే చెప్పు ఆయనకి. అంటే నిజంగానే నడవలేనంటే ఒక కారో ఒక క్రేనో పట్టుకొని నిన్ను అలా మోస్తాడని కాదండి. జీవితంలో కొన్నిసార్లు భారంగా అనిపించినప్పుడు, కష్టం ఇబ్బందిగా ఉన్నప్పుడు ఒక్క అడుగు కూడా వేయలేని ప్రభు అనిపిస్తే ఆయనకు చెప్పు, ఆయన తన బాహువులతో నిన్ను ఎత్తుకొని మోస్తాడు. హల్లెలూయా. ఇంకొక మాట ఉంది, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా. ఎంత మంచి మాట చూడండి. పాలిచ్చే గొర్రెలు, గొర్రెపిల్లలు స్పీడ్లో నడవాలి, అవునా కదా? ఎందుకంటే గొర్రెపిల్లలు ఎంత స్పీడ్గా నడుస్తాయండి, అప్పుడే పుట్టుంటాయి, లేతగా ఉంటాయి. ఈ గొర్రెను కన్న, పిల్లలను కన్న గొర్రె కూడా చాలా ఒక బాలింత అని చెప్పండి.
బాడీ అంతా చాలా వీక్గా ఉంటుంది, చాలా నీరసంగా ఉంటుంది. కాపర్ ఎంత మంచి కాపర్ అంటే పిల్లల గొర్రె పిల్లల్ని గురించి కూడా ఆలోచిస్తాడు. అప్పుడే గొర్రె పిల్లలను కన్నా గొర్రెను గురించి కూడా ఆలోచించి వాటిని మెల్లగా, అంటే ఆర్ షెపర్డ్ ఈజ్ అ జెంటిల్ అండ్ కంపాషనేట్ షెపర్డ్. హల్లెలూయా. మన దేవుడు చాలా సున్నితంగా మనతో వ్యవహరించే రఫ్ అండ్ టఫ్ కాదండి. కొంతమందిలో కఠినత్వం ఉంటుంది కదా, ఇంట్లో భార్యని రఫ్ అండ్ టఫ్ చేసేస్తూ ఉంటాడు, నేనేదో సోల్జర్ లాగా. అట్లా ఉండరండి. దేవుని కలిగిన వారు చాలా సున్నితంగా, ఇన్ ద వే యు టాక్, ఇన్ ద వే యు ట్రీట్, ఇతరులని హ్యాండిల్ చేసే విధానం, ఇతరులతో మాట్లాడే విధానం, ఇతరులను ఒకవేళ లాగాల్సి వచ్చినా పట్టుకోవాల్సి వచ్చినా ఆ పట్టుకునే విధానంలో కూడా ఒక సున్నితత్వం దేవుని ప్రజలలో ఉంటుంది. ఎందుకంటే దేవుడు అలాంటి జెంటిల్ షెపర్డ్, హీఈస్ అ కంపాషనేట్ షెపర్డ్ అండ్ హీఈస్ అ కేరింగ్ షెపర్డ్. ఆఖరి మాట నేను చెప్పి ముగిస్తాను చూడండి, 28వ వచనం, యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్న మంచి కాపరి ఏ విధంగా అయితే భయంకరమైన మృగాలు వచ్చినప్పుడు తన ప్రాణాన్ని అయినా అడ్డుపెట్టి ఆ గొర్రెలను కాపాడతారో, పరలోకపు కాపరంట తన గొర్రెలకు ఆయన ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే నిత్య జీవము. గాడ్ హ్యాస్ ప్రామిస్డ్ ఇటర్నల్ లైఫ్ టు ఎవ్రీ వన్ హూ హ్యాస్ పుట్ దేర్ ట్రస్ట్ ఇన్ హిమ్. ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి దేవుడు వాగ్దానం చేసింది ఏంటంటే నిత్య జీవము. ఇంకా ఆయన చేతుల్లోకి మనం వెళ్ళాక ఆయన చేతిలో నుండి మనల్ని ఎవ్వరూ అపహరించలేరు. హల్లెలూయా. డు యు నో దట్ యువర్ లైఫ్ ఇస్ సెక్యూర్ ఇన్ జీసస్? ఏసయ్య నీ కాపరిగా ఉంటే నీ జీవితం చాలా సెక్యూర్గా, చాలా సురక్షితంగా నువ్వు ఉన్నావు. నీ జీవితం కొన్నిసార్లు నీ చేతిలో లేనట్టు అనిపిస్తుంది, అవునా కదా? ఎప్పుడైనా అనిపించిందా నా చేతిలో ఏం లేదండి, అంతా ఏదేదో అయిపోతుందండి, నా చేతిలో ఏమీ లేదండి, కానీ అన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. హల్లెలూయా. నీవు ఆయన చేతిలో ఉంటే పరిస్థితులు నీ చేతిలో లేకపోయినా అన్నీ నీ తండ్రి చేతిలోనే ఉన్నాయని జ్ఞాపకం పెట్టుకొని ధైర్యంగా నిశ్చింతగా ఉండొచ్చు. హల్లెలూయా. దేవుడు అంటున్న మాట, నా చేతిలో నుండి వాటిని ఎవ్వరూ అపహరించలేరు. అపవాది నిన్ను భయపడుతున్నాడు ఎప్పుడైనా? కొంతమందికి అపవాది ఇలాంటి భయం కలగజేస్తాడు, ఏం తెలిసిన నరకానికి వెళ్ళిపోతావేమో, నువ్వు పడిపోతావేమో, నువ్వు వెనక్కి జారిపోతావేమో, నీకు ఇది అయిపోతుందేమో అది అయిపోతుందేమో, ఈ అనుమానం సందేహం అపవాది తీసుకొస్తూ ఉంటాడు. ఇదే వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి, నా చేతిలో నుండి మిమ్మల్ని ఎవ్వరూ అపహరించలేరు. హల్లెలూయా. ఆయన మనకు నిత్య జీవాన్ని వాగ్దానము చేశాడు. ఈ గొర్రెల కాపరి ఏ విధంగా అయితే ఒక కాపరి గొర్రెలకు మేత పెట్టి నీరిచ్చి వాటిని గొర్రెల దొడ్డిలో సురక్షితంగా ఉంచి వాటిని కాపుగాస్తూ ఉంటాడు, మన పరలోకపు తండ్రి ఈ భూమి మీద మనం జీవిస్తున్నప్పుడు మన ప్రతి అవసరత తీరుస్తాడు భౌతికంగా. అంత మాత్రమే కాదు, ఆత్మ సంబంధంగా కూడా మన ఆత్మకు కావలసిన ఆహారము, మన ఆత్మకు కావలసిన ఆత్మీయమైన బలము. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో మన ప్రయాణం ముగించుకున్న తర్వాత మన ఆత్మను నిత్య జీవమునకు ఆయన నడిపిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీ కాపరిగా ఉన్నాడా? ఆయన నీ ముందు వెళ్తున్నాడా? ఆయన్ని ముందు పెట్టుకున్నావా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు నీ జీవితంలో దేవుని కాకుండా ఇంకెవరినైనా నీ కాపరిగా కలిగి ఉంటే ఉదయకాల సమయంలో చెప్దాం, ప్రభువా నీవే నా కాపరివయ్యా, నీవే నా మంచి కాపరివు ప్రభువా. దారి తప్పిపోతే కాపరి మంచి మార్గంలో నడిపిస్తాడు, నెమ్మదిగా నడిపిస్తాడు, ఎత్తుకొని మోస్తాడు నడవలేని పరిస్థితిలో. నిత్య జీవమునిచ్చిన కాపరి మన కాపరి, తన ప్రాణాన్ని మన ప్రాణము కొరకు బదులుగా అర్పించిన కాపరి. ఆయన జీతగాడు కాదు, ఒక దొంగ వలె ఆయన మన పట్ల వ్యవహరించే దేవుడు కాదు. సమృద్ధి అయిన జీవాన్ని మనకివ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రభువా నీ కాపరత్వంలో ఉండి నీవిచ్చే సమృద్ధి అయిన జీవము నేను పొందుకోవాలని ఆశపడుతున్నా ప్రభువా. నీ కాపరిగా ఆయన కలిగి ఉండకపోతే ఈరోజు అడుగు ఏసయ్యా,
నా కాపరిగా నువ్వు ఉండయ్యా. నువ్వు నా కాపరిగా ఉంటే నాకే కొదువు ఉండదయ్యా. నువ్వు నా కాపరిగా ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది ప్రభువా. నువ్వు నా కాపరిగా ఉంటే నా ముందు నడిచి ఇత్తడి తలుపులు పగలగొట్టి ఇనుప గడియలు విరగొడతావయ్యా. నువ్వు నా కాపరిగా ఉంటే మెట్టగా ఉన్న స్థలాలను సరళం చేస్తావు ప్రభువా. నా ముందు నడువయ్యా. పరిశుద్ర మహోన్నతుడానికి స్తోత్రాలు. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. నువ్వెంత మంచి కాపరివో ప్రభువా. మా జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు. మీరు మా కాపరిగా ఉన్నందుకు నీకు వందనాలు ప్రభువా. అపవాది చేతుల్లోకి మేము వెళ్లకుండా మా ప్రాణాన్ని రక్షించడానికి కాపాడడానికి మా కొరకు ప్రాణం పెట్టిన మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి నీకు స్తోత్రాలు. నా గొర్రెలు నా స్వరము వినునన్నావు ప్రభువా. నీ స్వరాన్ని వినే గొర్రెలుగా మమ్మల్ని నీవు సిద్ధపరచుకోండి అయ్యా. మా ముందు మీరు నడవండి ప్రభువా. మాకు నిత్య జీవాన్ని వాగ్దానం చేశావు ప్రభువా, స్తోత్రం. నీ చేతుల్లో నుండి మమ్మల్ని ఎవరు అపహరించలేరని జ్ఞాపకం చేసావు తండ్రి. ఎంతమంది రక్షణ పొంది కూడా పడిపోతామేమో అనే భయంతో, తిరిగి జారిపోతామేమో లోకంలో, నరకానికి వెళ్తామేమో అనే సందేహాలతో ఉన్నారో ప్రభువా, రక్షణ యొక్క నిశ్చేతను వారు కలిగి ఉండి ధైర్యముగా నీ కాపరత్వంలో సాగిపోయే కృపను వారికి దయచేయండి. మిమ్మల్ని ఆరాధించి స్తుతించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని అందరినీ నింపండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.